భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, వచ్చే ఏడాది భారతదేశానికి G20 ప్రెసిడెన్సీ గురించి చర్చించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు వాషింగ్టన్ కు చేరుకున్నారు నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా ఆమె పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ డిప్యూటీ ఎండి గీతా గోపీనాథ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆహారం, ఇంధన భద్రత సమస్యలు, ప్రపంచ రుణాలు, వాతావరణ సమస్యలు, డిజిటల్ ఆస్తులు తదితర అంశాల గురించి వీరిద్దరూ చర్చించారు. దీనికి సంబంధించిన వివరాలను గీతా గోపీనాథ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కాగా భారతదేశం December 1, 2022 నుంచి November 30, 2023 వరకు ఒక ఏడాది పాటు G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఇకపోతే భారత్లో పుట్టి పెరిగిన గీతా గోపీనాథ్ కు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. కోల్కతాలో పుట్టిన ఈమె కర్ణాటకలోని మైసూరులో పెరిగారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ నుంచి ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు. అనంతరం 2001లో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఎకనమిక్స్ లో పీహెచ్డి చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. 2005లో ప్రతిష్టాత్మక హార్వర్డ్ కు వెళ్లారు. గీతా గోపీనాథ్ 2016లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. అయితే ఈ నియామకం వివాదాస్పదమైంది. కాగా గీతా గోపీనాథ్ ఎక్స్చేంజ్ రేట్లు, వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, ద్రవ్య పరపతి విధానం, రుణాలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ సంక్షోభాలు వంటి వివిధ ఆర్థికాంశాలపై 40 వరకు పరిశోధన పత్రాలను సమర్పించారు. ఆర్థిక శాస్త్రానికి అసమాన సేవలు చేసిన గీతా గోపీనాథ్ ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారు. 2014లో ఐఎంఎఫ్ గుర్తించిన 45 అగ్రశ్రేణి ఆర్థికవేత్తల్లో గీతా 25 ర్యాంక్ పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2011లో గీతను యంగ్ గ్లోబల్ లీడర్ గా గుర్తించింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.